దాచేపల్లి మండల వైసీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం, కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదని, ఎన్నికల మానిఫెస్టోలో పెట్టినవన్నీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే చేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఆ పథకాలు అందేలాగా చేయటం కోసం గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ఆ వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి మంచి మనసున్న నాయకుని జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాకీర్ హుస్సేన్, పున్నారావు, ప్రకాష్ రెడ్డి, రమేష్ రెడ్డి, బ్రహ్మనాయుడు, విజయ్ కుమార్ రెడ్డి, జాన్ సైదా, కాదర్ భాష తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు కేక్ కటింగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరూ కూడా శుభాభినందనలు. ఉందో వాటి నవరత్న రూపాల్లో ప్రవేశపెట్టేసేసి ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి సంవత్సరంన్నర కాలంలోనే ఏవైతే మేనిఫెస్టో పెట్టారో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా అమలుపరచడం జరిగింది. ఇంతవరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల అందు గుండెల్లో ఉన్నప్పటికీ కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి కొన్నిటిని చేయలేకపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టాడో వాటన్నిటిని కూడా సంవత్సరంన్నర కాలంలోనే పూర్తి చేయటం జరిగింది. 10 కాలాల పాటు మొన్న బీసీ వేరీలు బీసీ ప్రమాణ స్వీకారం ముందు, కార్పొరేషన్ల ప్రమాణ స్వీకారం ముందు చెప్పారు, శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని. అదే కూడా మనందరూ కూడా కోరిక, ఎందుకంటే ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చేవాడే నాయకుడు కాబట్టి, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ తీరుస్తున్నారు కాబట్టి ఆయనే శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉండాలని మనందరం కూడా ఆశిస్తున్నాము. చర్చలో పెట్టినటువంటి పథకాలన్నీ అయిపోయాయి కాబట్టి రేపు రాబోయే 3.5 సంవత్సరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులను పూర్తి చేయటం, రోడ్లు కానీ తర్వాత నీటి వసతులు కానీ రాబోయే 3.5 కాలంలో కూడా అభివృద్ధితో పాటు పథకాలను కూడా ముందుకు నడుపుతూ ఉండటం జరిగింది.